థ్యాంక్స్. ముఖ్యమంత్రి గారి అనుమతితోటే స్పీకర్ గారిని ఇవ్వమని అంటున్నాను. ఇంత రెండు మూడు నిమిషాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకున్న సూచన అందిస్తానికి ఏంటంటే, ఈ సంకల్పం ఎవరు కూడా చాలా మంచిది అనేటువంటి ఉద్దేశమే వాళ్ళందరూ చెప్పినటువంటిది. మీరే ముఖ్యమంత్రి గారే సభకు తెలియజేసినారు ఒక సలహా, విమర్శ ప్రతిమర్శలు చేసుకోవటం కాదు, దీని యొక్క అత్యవసరాన్ని అవసరాన్ని గుర్తించి ఒకరికొకరు మాట్లాడాల్సినటువంటి అవసరం. అది నేను అభినందిస్తున్నాను. అదే విషయాన్ని ప్రభుత్వం కూడా గమనించే మాట్లాడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఏ ప్రతిపక్షమే కానీ సభ్యుడే కానీ అందులో ఉన్నటువంటి లోటుపాట్లు లేక ఆ మహాసంకల్పానికి వచ్చేటువంటి ఇక్కట్లు, అది పరిపూర్తిగా సాగుతుందా లేదనేటువంటి అంశాలు, ఆ తర్వాత అది సక్రమంగా ఈ ప్రభుత్వం ద్వారా జరగాలని ప్రజలు ఆశిస్తున్నారనే విషయాలు, అది మీరు జరుపుతున్నటువంటి సమయంలో క్షేత్రస్థాయిలో ఉన్న మా అనుభవాలు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆ మహాసంకల్పాన్ని ఏ విధంగా పూర్తవుతుంది అనేటువంటిది ప్రధాన ఉద్దేశం సారమని చెప్పి ప్రభుత్వం గమనించాలి, ముఖ్యమంత్రి గారు గమనించాలని నా విజ్ఞప్తి. అందుకనే ఈ సభ్యులు ఎవరైనా మాట్లాడినా ఆ సారాన్ని అది తీసుకొని మీరు విమర్శ ప్రతిమర్శని మీరు చెప్పిన దాన్ని మీరే విమర్శిస్తూ ప్రతిమర్శ చేయొద్దు అని అంటే ఈ అంత పెద్ద స్థాయి నుంచి మీరు చెప్పిన సూచనను పాటించాలంటే అది మీరు కాస్త తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. కారణం, గత సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాలు మారుతున్నది అందుకనే ప్రభుత్వాలు చేయని దానికంటే ఇంకొక వచ్చే ప్రభుత్వం చాలా గణనీయంగా చేస్తుందని. అందుకని వచ్చిన మీ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని మీరు చెప్తే, లోటుపాట్లు మేము చెప్తే, ఇంకా మీరు గణనీయంగా చేస్తే ప్రజలు అభినందిస్తారు. కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఈ లోటుపాట్లు ఉంటాయనేది మీకు తెలుసు. అధ్యక్ష, ఒకటి గుర్తు చేస్తున్నాను, ఈ ఎన్ఆర్ఐస్ అనే పథకంని గత ప్రభుత్వం పెట్టబట్టే కదా, ఆ తర్వాత ఇన్ని రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వలే. ఇప్పుడు నీ అదృష్టం కొద్ది ఈ ఎన్ఆర్ఈజిఎస్ పర్మిషన్ ఇచ్చింది నర్సరీస్కు, అందుకని 1300 కోట్లు వచ్చినాయి. అంతకుముందు కూడబెట్టినటువంటి డబ్బులు నీ ఎఫర్ట్ ద్వారా 300 కోట్లు తెచ్చినావు, గుడ్. అందుచేతనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవటానికి అవకాశం కలిగింది ప్రభుత్వానికి. ఇది చాలా ప్రాధాన్యతతో పూర్తి చేయండి, లోటుపాట్లను గమనించమని చెప్పడానికి మాత్రమే ఇలా సారవంతగానే మీరు వేది విధంగా కాదు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఆఖరిగా మీరు ఏదైతే 34.5 లక్షల మంది ఈ బృందాలుగా ఏర్పడినటువంటిది ఉన్నదో, వారు ఏ విధంగా పనిచేస్తున్నారో, ఆ తర్వాత వారికి ఏమన్నా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారా, ఎన్ని గంటలు పనిచేస్తారు, లేక ఏ విధంగా కాపాడటంలో వాళ్ళు సలహా ఇస్తారు, దాని మార్గదర్శక సూత్రాలు ఏంటిది, ఆ తర్వాత అది ఎక్కడెక్కడ ఏ బృందాలు ఉన్నాయో వాటి యొక్క వివరం కూడా ఇస్తే అప్పుడప్పుడు మేము కూడా పోయి మీరు చెప్పినట్టుగా జాయిన్ అయ్యి కాస్తసేపు వాళ్ళని ప్రోత్సహించి మేము కూడా కాస్తసేపు వీలైతే పనిచేసి రావటానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఇది మీరు చేపట్టిన ఈ పథకాన్ని పథకం చాలా బాగా జరగాలనేది మా ఉద్దేశం, సభ్యుల ఉద్దేశం. అందులో ఏదైనా అటో ఇటో మాట్లాడిన దాన్ని మీరు కూడా విమర్శ చేయటం సరి అయింది కాదని నా విజ్ఞప్తి. సంతోషం అధ్యక్ష.